చేగుంట మండల కేంద్రంలో కైలాష్ నవీన్ స్వామి అయ్యప్ప మహాపరిపూజ అంగరంగ వైభవంగా నిర్వహించారు. పూజా ప్రాంగణమంతా అయ్యప్ప నామస్మరణతో మారుమోగిపోయింది. స్వామివారికి వివిధ రకాల పండరసలతో పాటు తేనె పెరుగు నెయ్యి పంచదారతో అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. పూజా ప్రాంగణమంతా అయ్యప్ప భజన సంకీర్తన మధ్య పూజ నిర్వహించారు. అనంతరం అయ్యప్ప మహాపడి వెలిగించారు, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం బాల గురుస్వామి మాట్లాడుతూ శబరిమల కొండల్లో వెలిసిన అయ్యప్ప మాల ధరించి 40 రోజుల పాటు దీక్షలో ఉండటం జరుగుతుందని, నేను చేగుంటలో అయ్యప్ప మహాపరిపూజ నిర్వహించడం జరిగిందని, స్వామివారి కృపా కటాక్షాలతో ఈ ప్రాంతంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు కూడా సుభిక్షంగా సంతోషంగా ఉండాలని స్వామివారిని ఆయన కోరుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలుగురుస్వామి, నవీన్ స్వామి, గోవింద్ స్వామి, లక్ష్మీనారాయణ స్వామి, సిద్ధగౌడ్ స్వామి, హరిస్వామి, అఖిల్ స్వామి, రాజుస్వామి, రవిస్వామి, నిఖిల్ స్వామి, శ్రీకాంత్ స్వామి, రాజుస్వామితో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన స్వాములు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కొండలపై కొలువై ఉన్నటువంటి పరంజ్యోతి శ్రీ ధర్మశాస్త్ర వారి అనేక విధములైనటువంటి పూజల్లో భాగంగా చేగుంట మండల కేంద్రంలో నేడు అంగరంగ వైభవంగా కూడా నవీన్ గుప్త ఆధ్వర్యంలో స్వామివారి యొక్క 18వ బడి మహాపూజని కూడా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చేగుంట పరిసర ప్రాంతాల స్వాములే కాకుండా భాగ్యనగరం నుంచి కూడా అనేక మంది భక్తాదులు పాల్గొని స్వామివారి యొక్క ఆశీర్వాదం అనుగ్రహ హాని కోసమై కూడా ప్రార్థించడం జరిగింది. స్వామివారి యొక్క అనుగ్రహ ఆశీర్వాదం అంతా కూడా ఈ జగంపై ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ స్వామియే శరణమయ్యాం.